దాదాపుగా పొత్తుల్లో ఉన్నప్పుడు ఇదంతా కూడా మనం చూస్తుంటాం. ఎందుకంటే ఒక్క సీటు గురించి ఒక నియోజకవర్గంలో చాలా మంది పోటీ పడుతున్నప్పుడు, రెండు పార్టీలు పొత్తులో ఉన్నప్పుడు రెండు పార్టీలకు సంబంధించి లీడర్స్ పోటీ పడుతుంటారు, మాకు సీట్ ఇస్తారని చెప్పి ఆశాభావంతో ఉంటారు. ఇదొక ఎత్తు అయితే ఇప్పటి వరకు బీజేపీ ఏ సభల్లో మాట్లాడినా బీజేపీ జనసేన గురించి మాట్లాడుతుంది, జనసేన బీజేపీ గురించి మాట్లాడుతుంది, బీజేపీ టీడీపీ గురించి మాట్లాడుతూ టీడీపీ బీజేపీ గురించి మాట్లాడుతూ, ఒక్క జనసేన మాత్రం రెండు పక్కల మాట్లాడుతుంది, మేము బీజేపీని ఒప్పిస్తామంటారు, జనసేన ఏమో బీజేపీ ఏమో జనసేనతో మా పొత్తు కంటిన్యూ అవుతుంది అంటారు రాష్ట్రంలో. కానీ ఏం జరుగుతుంది, ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? అటుపక్క మారుస్తున్నారు, ఓకే, మార్చడం అనేది వారి యొక్క అభిప్రాయం, వారి యొక్క ఇష్ట ప్రకారం జరుగుతుంది కాబట్టి, ఏదైనా సరే అసంతృప్తిని బుజ్జగిస్తారా లేదంటే పక్కకెళ్ళినా పర్వాలేదు, అంతకన్నా స్ట్రాంగ్ క్యాండిడేట్స్ని పెట్టుకుంటున్నాం అనుకుంటుందో అధికార పార్టీ అయితే చర్యలు స్పీడ్గా చేస్తోంది క్యాండిడేట్స్ని అనౌన్స్ చేయడంలో పెట్టుకోవడంలో. కానీ పొత్తుల్లో ఉన్నది ఇంకా ఎక్కడ క్లారిటీ అయితే రావట్లేదు కదా, మీకు మాకే కాదు మీకు కూడా ఇంకా క్లారిటీ రాని. అవునమ్మా, డాక్టర్ షకీర్ గారు చెప్పినట్టు ఏంటంటే ఎవరి పార్టీ వ్యవహారం వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం, కాకపోతే ఏంటంటే ఒక ఔత్సాహికులుగా ప్రిడిక్షన్ చేసి ఒక ఇచ్చేయాల్సినటువంటి పరిస్థితి మన మీద ఉంది. మీరు పొత్తులు అంటారా, ఖచ్చితంగా కూడా అఫీషియల్ గా అనౌన్స్ అవ్వలేదు, కానీ నాకు తెలిసి మా పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ పోటీ చేసే సీట్లలో ప్రాథమికంగా ఒక అవగాహనకు మాత్రం వచ్చారమ్మా. దాంట్లో మాత్రం నిస్సందేహంగా మూడు పార్టీలు పొత్తులు ఉండబోతున్నాయి రాబోయే రోజుల్లో, ఖచ్చితంగా. ఎందుకంటే పురందరే ఇప్పుడు అఫీషియల్ గా అయితే పురంధరేశ్వరరావు గారు మొన్న ఏలూరులో యువమోర్చా సభలో చాలా స్పష్టంగా చెప్పారు, మేము జనసేనతోనే పొత్తులు కొనసాగబోతున్నాం, జనసేన మేము తెలుగుదేశంతో పొత్తులో ఉన్నాం, పొత్తులో కొనసాగుతున్నాం. తీసుకురాలేదు వెంకటేశ్వరరావు గారు సోము వీర్రాజ్ అంటే పొత్తులో లేనప్పటి నుంచి కూడా ఉండబోతున్నారా కలవబోతున్నారా మారిన పరిణామం ఏంటంటే మొన్న వాళ్ళది ఏదో మేధో మేధనం జరిగింది, 40 మంది స్టేట్ లీడర్లు కూర్చుని మన వాట్ స్టెప్స్ మనం భవిష్యత్తులో రాబోయే 24 ఎన్నికల్లో సింగిల్ గా వెళ్దామా పొత్తులో వెళ్దామా, పొత్తులో వెళ్తే ఎవరితో వెళ్దాము, రాష్ట్ర పరిస్థితులు ఏంటని ఒక మదింపు చేసుకున్నటువంటి సందర్భంలో ఆల్మోస్ట్ ఆల్ 90% మనం టీడీపీ జనసేన పొత్తులో వెళ్దాం అనేది వాళ్ళ యొక్క చర్చల సారాంశంగా మనకి బయటకు తెలిసినటువంటి పరిస్థితి. ఒప్పించబోతోందా జనసేన టీడీపీ కూడా? ఎక్కడ మనం యువగల విజయోత్సవ సభలో కూడా జనసేన గురించి పవన్ కళ్యాణ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు చంద్రబాబు, అదే విధంగా రా కదల సభల్లో కూడా జనసేన గురించి ప్రస్తావిస్తున్నారు, కానీ బీజేపీ గురించి ఎక్కడ ప్రస్తావనకి తీసుకురావడం లేదు. స్టిల్ నౌ అఫీషియల్ గా పొత్తు అనేది అనౌన్స్ అవ్వలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రా కదల రా సభలో భారతీయ జనతా పార్టీ గురించి ప్రస్తావించేటువంటి పరిస్థితి అనేది రాదు, అది అఫీషియల్ గా వచ్చిన తర్వాతే వస్తుంది. అయితే నేను చెప్పేది ఏంటంటే ఆ మేధోమదనం జరిగిన తర్వాత సెంట్రల్ పార్టీకి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియపరిచిన తర్వాత జరిగినటువంటి ప్రెస్ మీట్ లో మేము జనసేనతో కొనసాగబోతున్నాం అని అంటే మేము తెలుగుదేశంతో కొనసాగుతున్నాం కదా, అది ఇండైరెక్ట్ గా వాళ్ళు చెప్పినట్టే. అయితే ఇక్కడ మీరు ఒక మాట అన్నారు, ఒకటేంటంటే అటు బీజేపీని ఒప్పించే బాధ్యత మాదే, ఇటు టీడీపీని ఒప్పించే బాధ్యత మాదే, సో వీఆర్ యాక్టింగ్ యాజ్ ఎ కింగ్ పిన్, వీఆర్ యాక్టింగ్ యాజ్ ఎ కింగ్ పిన్ అనేటువంటి పరిస్థితిలో ఇక్కడ ఏంటంటే మొట్టమొదటి నుంచి కూడా మా స్టాండ్ ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనీయకూడదు అనేటువంటి ఏదైతే స్టాండ్ ఉందో అది చాలా లోతైనటువంటిది, భావగర్భితమైనటువంటి అన్ని రకాలైనటువంటి ప్రశ్నలకి జవాబు చెప్పేటువంటి స్టాండ్ అది, చాలా లోతైన స్టాండ్ అది. ఆ స్టాండ్కి అనుగుణంగానే మేము ప్రయాణం చేస్తాం, ఖచ్చితంగా మూడు కలిసే ఉంటాయనేది మాకు అందేటువంటి అంతర్గత సమాచారం. ఆ మేరకు సీట్లు కూడా ఇంచుమించు ఆల్మోస్ట్ ఆల్ కొలిక్కి వచ్చినాయి. అయితేనండి ఇవాళ అధికార అధికార పార్టీలో మార్చేటువంటి సీట్లు మార్పిడి ఉంది, కొత్త అభ్యర్థులను లేదా స్థాన భ్రంశం వీటిని కూడా మేము క్రైటీరియా తీసుకోవాలి. ఎందుకంటే మేము ఫైట్ చేసేది అధికార పార్టీ మీద, ప్రతిపక్ష పార్టీకి కొన్ని వనరులు ఉండవు, అధికార పార్టీకి కొన్ని వనరులు ఉంటాయి.
ఆ వనరులు ఉన్నటువంటి పార్టీ జనసేన చెప్పినటువంటి మాట ఇంకొకటి ఏంటంటే వ్యతిరేక ఓటు చీలనివ్వము అని ఫస్ట్ నుంచి ఒక స్టాండ్ మీద ఉన్నది కదా. మరి ఇప్పుడు ఇప్పటిదాకా ఏదైతే కాంగ్రెస్ గురించి మనం మాట్లాడుకోలేదు కానీ ఇప్పుడు కాంగ్రెస్ గురించి కూడా ప్రస్తావన వస్తుంది, కాంగ్రెస్ కూడా బలం పుంజుకుంటుంది, లీడర్స్ కూడా కీ లీడర్స్ కూడా వస్తున్నారు, మెయిన్ లీడర్స్ అనుకున్న వాళ్ళు. ఈ ప్రశ్న ఖచ్చితంగా ఈ ప్రశ్న మీరు అడుగుతారని నేను సమాధానం కూడా రెడీగా ఉన్నాను. చెప్పండి. చేతనంటే కాంగ్రెస్ పార్టీ వస్తే మూడో, ఎందుకంటే ఇండియా కూటమి ఉంది, కమ్యూనిస్టులు కాంగ్రెస్ వగైరా పార్టీలు కలిసి ఎన్డీఏకి పోటీగా ఇండియా కూటమి ఉంది. ఆ ఇండియా కూటమి ఆంధ్రప్రదేశ్ లో కూడా పోటీ చేస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితి ఏంటంటే మూడో కూటమి ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేసినప్పుడు అది ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనిచ్చేది కాదు, ప్రభుత్వ ఓటును చీల్చేటువంటి కూటమి అవుతుంది కాంగ్రెస్ కూటమి, కాంగ్రెస్ నాయకత్వం ఉంది. ఎందుచేతనంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ఫిక్స్ అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు చనిపోక ముందు ఒక స్థిరమైనటువంటి ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అది కొన్ని సెక్టర్లో ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ లో ఉన్నటువంటి ఓట్ బ్యాంక్, అట్లాగే కాపులో ఒక సెక్షన్ ఆఫ్ ఓట్ బ్యాంక్, పర్మనెంట్ ఓట్ బ్యాంక్. ఎందుకంటే నేను ఆ కాంగ్రెస్ పార్టీలో పనిచేసాను, నేను కాంగ్రెస్ పార్టీలో కంటెస్ట్ కూడా చేశాను. అయితే రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జరిగినటువంటి రాష్ట్ర విభజన సమస్య కానీ లేదు, రాజశేఖర రెడ్డి గారి మరణానికి సోనియా గాంధీ గారు కారణం అనేటువంటి విష ప్రచారం అవునండి, ఏదన్నా అవునే, జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ గా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ని తన వైపు డైవర్ట్ చేసుకున్నారు సక్సెస్ఫుల్ గా. దానివల్ల రాష్ట్ర విభజన తిలాపాపం తలాపిడికి అందరికీ వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ అనుభవించడానికి కాంగ్రెస్ రాష్ట్ర విభజన వలన నష్టపోయిందనే వాదంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ నుంచి తన వైపు ఎప్పుడైతే ఓన్ చేసుకున్నారో ఆ కాంగ్రెస్ పార్టీ అనేది జీరో స్థాయికి అంపశయ స్థాయికి వెళ్ళిపోయింది. అలాంటి అంపశయ స్థాయిలో అందుకనే కూడా కాంగ్రెస్ నాయకత్వం ఏమని గ్రహించిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అనేటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండకూడదు, ఉంటే దానికి కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం అనేది రాదు, రాదు. ఏపీలో వైఎస్ఆర్సీపీ ఉండకూడదు అనేది కదా మీ పార్టీ లక్ష్యం కూడా. మా పార్టీ కాదు, మా పార్టీలో కాదు, కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ అది. రాహుల్ గారు చాలా, రాహుల్ గాంధీ గారు మొన్న ఢిల్లీలో జరిగినటువంటి మీటింగ్ లో చాలా పద నిర్దేశం చేశారు చాలా స్పష్టంగా. 24 ఎలక్షన్ లో మనం గెలవవసరలా ఓన్లీ 15% అరౌండ్ 15% ఓట్లు మనం తీసుకోగలిగితే, ఏదైతే వైసీపీ పార్టీని మనం అక్కడ ఓడించగలిగితే ఖచ్చితంగా కూడా ఆ ఓటర్ అంతా కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీకి ట్యాగ్ అవుతుంది అనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహాన్ని రచిస్తుంది. ఆ వ్యూహాన్ రచనలో భాగంగానే ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులు పొలిటికల్ ట్రెండ్స్ ప్రకారం బీజేపీ కన్నా కాంగ్రెస్ ఎక్కువ మైలేజ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో. అది 100% ఒప్పుకోవాల్సింది. అది మనం పార్టీలు వేరైనప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో షర్మిల గారి నాయకత్వం, షర్మిల గారికి ఎప్పుడైతే పిసిసి ఇచ్చి రాజ్యసభకు పంపిస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా పోయిన ఎన్నికల్లోనే బీజేపీ కంటే 50% ఓట్ ఎక్కువ వచ్చింది. అంటే బీజేపీకి 0.85 బీజేపీకి వస్తే 1.21 కాంగ్రెస్ వచ్చింది. సో 0.15 ఎక్కువ వచ్చింది. మీరు చెప్పిన సో అక్కడ విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా బీజేపీ పట్ల, అంటే రెండు పార్టీల పక్కన చూస్తే జాతీయ పార్టీలో కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు సానుకూలంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు